టివి ప్రేక్షకులకు సంక్షేమ హాస్టల్లోని విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి కూరపాటి హనుమంతరావు టీఎన్ఎస్ఎఫ్ సంక్షేమ హాస్టల్ పోరుబాట కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ నాయకులు గత నెల ఇరవై ఒకటి నుండి ముప్పై వరకు సందర్శించడం జరిగింది విద్యార్థులు వారి యొక్క ఇబ్బందులు సమస్యల్ని మా దృష్టికి తెలియజేయడం జరిగింది ఈ రోజు అనగా డిసెంబర్ ఐదు రెండు ఇరవై రెండవ తేదీన సోమవారం నాడు పల్నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థుల సమస్యలపై పల్నాడు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు కూరపాటి హనుమంతరావు ఆదరణలో నిరసన తెలియజేసి అనంతరం స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది దీనిపై జిల్లా జాయింట్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారు ఈ సందర్భంగా కూరపాటి హనుమంతరావు గారు మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్ సంక్షేమ పాఠశాలలో ఉండే విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందించాలి సురక్షితమైన మంచినీటి సదుపాయం కల్పించాలి అన్ని సబ్జెక్టులకు టీచర్స్ నియమించాలి వసతి గృహాలు మరియు మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలి ప్రభుత్వ భవనాలను నిర్మించి విద్యార్థులకి ఎటువంటి సమస్యలు లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వ అధికారులేనని తెలియజేశారు వీటిపై ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని టీఎస్ఎస్ఎఫ్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి జాకిర్ నియోజకవర్గ అధ్యక్షులు ఏలిగంటి సాయ్ గుడిపూడి శ్రీకాంత్ జిల్లా ఉపాధ్యక్షులు ముచ్చు వీరయ్య కార్యనిర్వాహక కార్యదర్శి అల్లూరి సుధాకర్ బాబు కార్యదర్శి పఠాన్ అబ్దుల్ రెహమాన్ మరియు నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు శివకృష్ణ అబ్దుల్ బాషా మస్తాన్ తదితరులు పాల్గొన్నారు